ఒకవైపున కేసీఆర్ సర్కార్ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొత్త ఎత్తులని సీరియస్గానే వేస్తూ వస్తుంది అందులో కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అంటే అవినీతి అది మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ అస్త్రం అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బదులు ఈ అస్త్రాన్ని తెర మీదకి తీసుకొచ్చింది మొన్నటిదాకా బీజేపీలో ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారో తెలుగుదేశంకి వెళ్ళారు ఏ పార్టీలో ఉన్నారో తెలియనటువంటి నాగంజనాథర్ రెడ్డి ఒకప్పుడు ఇరిగేషన్ మినిస్టరే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది కొన్నది పదహారు వందల ఎనభై ఆరు కోట్లు లెక్కల్లో చూపించింది ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగు ప్యాకేజీలకు సంబంధించి పంపులు మోటార్ల కొనుగోలు విషయంలోనే ఐదు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపణ కాళేశ్వరం ప్యాకేజీ ఆరు ఎనిమిది పది పదకొండులో పంపులు మోటార్లకు బిహెచ్ఎల్ సప్లై చేసిన ధర పదహారు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే అగ్రిమెంట్ వాల్యూ మాత్రం ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు చూ చూపించారు ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తేలింది వాస్తవ ధరకు ప్రభుత్వం చూపిన అగ్రిమెంట్ ధరకు మధ్య తేడా ఐదు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దల వాటా ఎంత అని ఆయన ప్రశ్నిస్తున్నారు బిహెచ్సిఎల్ ప్రభుత్వం నుంచి ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం సేకరించారని నాగం చెప్తున్నారు ఒక మాజీ మంత్రి హోదాలో ఈ పాయింట్లు తీసుకొచ్చినప్పుడు సహజంగా కోసం కాకపోతే ఏంటంటే దీన్ని మరి ఆయన ఏమన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగానో లేదా డైరెక్ట్గా ప్రభుత్వాన్ని పార్టీగా చేసి కేసేవరన్నా వేస్తారా లేదా కేసీఆర్ మీద దూకుడుగా ఆరోపణలు చేస్తున్నటువంటి బండి సంజయ్ దీని మీద భారతీయ జనతా పార్టీతో కేసేవన్నా కోర్టులో వేస్తారన్న దాని మీద అభివృద్ధి అవునా కాదా అన్నది తేలుతుంది అలా కాకుండా చేస్తే ఇది ఒక రాజకీయ ఆరోపణ మిగులుతుంది